హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి కార్ ఓవర్ స్పీడ్ డిటెక్షన్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇదిగోండి, ఇదే కార్ ఓవర్ స్పీడ్ డిటెక్షన్ ప్రాజెక్ట్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, హైవేస్ మీద కార్స్ అనేవి స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అందులో పోలీసు వాళ్ళు కూడా ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా వెళ్ళట్లేదు. దీనివల్ల అనేది స్టోరేజ్ మెమరీ కింద పనిచేస్తుంది. దీనిలో యూచిన్స్ కాంపౌండ్స్ ఏంటంటే, ఐఆర్ సెన్సార్లు, మైక్రో కంట్రోల్ ఇది కంట్రోల్ అవుతుంది. ఇది డిస్ప్లే, ఓకేనా? ఎల్సిడి డిస్ప్లే. ఇక్కడ జరిగే వర్కింగ్ ఏంటంటే, అసలు మెయిన్ పర్పస్, ఈ రెండు ఐఆర్లు ఉన్నాయి కదా, ఈ ఐఆర్ల మధ్యలో జరిగే టైం పీరియడ్ని మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది డిస్ప్లే అనేది. వీటికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది మైక్రో కంట్రోల్, ఓకే? దీనికి ఇచ్చేది 12 వోల్ట్స్ అడాప్టర్ ఇస్తున్నాం మనకు పవర్ సప్లై అనేది. సప్లై ఇచ్చడం ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎలా రన్ అవుతుంది అంటే, మనకి ఇక్కడ నుంచి వెహికల్ అనేది స్లోగా మూవ్ వెళ్ళినప్పుడు పర్ అవర్ కిలోమీటర్ పర్ అవర్కి టైం పీరియడ్ చూపిస్తుంది మనకు. అది ఎలా చెప్తుంది, ఈ ఐఆర్ నుంచి ఈ ఐఆర్, ఫస్ట్ ఐఆర్ నుంచి సెకండ్ ఐఆర్కి మధ్యలో జరిగే టైం పీరియడ్ మనకు క్యాలిక్యులేషన్ చేస్తుంది. అది క్యాలిక్యులేషన్ చేసినాక డిస్ప్లేలో చూపిస్తుంది మనకు. అంటే డిస్ప్లేలో చూపించిందంటే మనకు స్టోరేజ్ అవుతున్నట్టు, ఓకేనా? స్టోరేజ్ అయిందనుకోండి, ఈ హైవే మీద ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో జరిగిందో చూసుకుని దాని తగ్గట్టుకి ఎంత స్పీడ్లో వెళ్తుంది వెహికల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సింపుల్గా. టైం అనేది డిలే అవ్వదు, ఓకేనా? ఇప్పుడే వర్కింగ్ చూద్దాం. ఇదిగోండి, సెన్సార్స్ ఆన్ అయ్యాయి, మైక్రో కంట్రోలర్ డిస్ప్లే, స్పీడ్ డిటెక్టర్, ఓకే. ఇంకోండి, వెహికల్ స్లోగా మూవ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా స్లోగా మూవ్ అయినప్పుడు చూపిస్తుంది చూడు, 7 కిలోమీటర్స్ పర్ అవర్, ఓకేనా? చూపిస్తుందా? ఇంకోండి, మళ్ళీ ఇంకోండి, స్లోగా వెళ్ళినప్పుడు డిటెక్షన్ చేసింది, మెమరీ అనేది సేవ్ అయిపోయింది, స్టోరేజ్ చేసేసింది. ఐఆర్లనేది సెన్స్ చేసుకుంటుంది చూడండి, డబుల్ ఎల్ఈడీస్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇలా స్టోరేజ్ చేసుకుంటుంది. ఇప్పుడు హైవే మీద కార్ స్పీడ్గా వెళ్తుంది చూడండి, స్పీడ్గా వెళ్ళిన 14, ఎంత స్పీడ్లో వెళ్తుందో కూడా మనకు టైం పీరియడ్ చూపిస్తుంది, కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ అవర్కి ఎన్ని కిలోమీటర్ దూరంలో వెళ్ళిపోయిందో స్పీడ్గా చూపిస్తుంది మనకు. ఇలా చూపించడంలో స్టోరేజ్ అనేది అయిపోతుంది మనకు. ఇంకోండి, 33.46 కిలోమీటర్ పర్ అవర్, ఓకేనా? ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఆ హైవేలో మనకు సెక్యూరిటీ ఎక్కువ పెట్టుకోవచ్చు, బైక్స్ కానీ కార్స్ కానీ ఓవర్ స్పీడ్ వెళ్తున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు కంట్రోల్గా ఉండొచ్చు. అక్కడ కెమెరాస్ అన్నీ పెట్టుకోవడం వల్ల మనకేమో ఓవర్ స్పీడ్ తగ్గుతుంది, యాక్సిడెంట్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి మనకు ఆ హైవే మీద, ఓకేనా? ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీకు ఏ టైం అయినా అవైలబుల్గా ఉంటారు. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా? ఇది మా అడ్రస్, వచ్చి ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు, సండే తప్ప. థ్యాంక్ యూ.